సంతోషంగా మాట్లాడితే ఏదో పద్ధతిగా ఉంటుంది. రేపు రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం రాబోతుంది, సగం రోజులు నిన్ను జైల్లో చుట్టూ తిప్పిస్తా, సగం రోజులు 5 ఏళ్ల పరిపాలనలో 3 సంవత్సరాలు పైగా నిన్ను అన్ని కేసుల్లో నీ అవినీతి కేసులు మొత్తం చిట్టా బయట తీస్తాం, నువ్వు ఎక్కడెక్కడ ఏమేమి దాచిపెట్టావు మొత్తం అవినీతి బయట తీసి 3 సంవత్సరాలకు పైగా నేను జైల్లో కూర్చోబెట్టిస్తాం. చంద్రబాబు గారు జైలుకి పంపిస్తే టపాసులు కలిచినావు, ఇప్పుడు నువ్వు ఏడుస్తావు అని చెప్పి జనాల టపాసు కలిచాలా? మహిళలు బయటకు వచ్చి చెప్పండి క్రాకర్స్ కలిచాలా? లేదు కదా, అది మా మానవత్వం కాదు. నువ్వు బాధపడినావు అని చెప్పి మేము కూర్చొని బాధపడినాం, అయ్యో మా మంత్రి, మా జిల్లా మంత్రి, మా అవ్వ, నాకు ఇష్టమైన మంత్రి ఆమె ఏడుస్తానంత బాధేసింది సార్, నాకు అర్థం చేసుకో, ఇంకోసారి రిపీట్ కానీ చూసుకో అని రోజా గారికి తెలియజేస్తున్నాం. ఇంకో మంత్రి ఉన్నాడు, గూర్ఖా మంత్రి, వాడి పేరు, ఆయన పేరు అన్నా వాడన అర్థం కావట్లా, జోగి రమేష్ పెడన. రేపు పెడనలో పవన్ కళ్యాణ్ గారు సభ పెట్టుకోతున్నారు, అక్కడ కొన్ని పుంగులు లాంటి ఇన్స్టిట్యూట్ రిపీట్ చేయాలని ఆలోచనతో రాళ్ళు కర్రలు ఏదో తీసుకొని వచ్చి దాడులు చేసి కేసులు పెట్టి వారాహి విజయయాత్ర ఆపాలని చూసి కోరుకుంటారని చెప్పాం. దానికి ఏమంటాడంటే ఆయన సంకనికి నాకునవుతున్నావా, ఎవరు సంక నాకుతున్నావు, ఎవరైతే తేనె చక్కెర బాదమ పూలను తీసుకెళ్తారు తాడేపల్లికి ప్యాలెస్కి, జగన్ నిన్ను చూసి సిగ్గుపడతాడు. ఎందుకు పడతాడు అర్థం కావట్లా, మీకు విషయం ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. జోగి రమేష్ని చూసి జగన్ సిగ్గుపడతాడు ప్రతిసారి, నవ్వుతాడు ఇట అంటే ఏముంది, చక్కెర బెల్లం జీడిపప్పు ఎవరికి ఎత్తుకోమని ఇస్తున్నావు నువ్వు, ఇవన్నీ కూడా మేము మాట్లాడగలం. అసలు మీ పార్టీలో మహిళలు నువ్వు వస్తావు అంటే 1 కిలోమీటర్ దూరంలో పరిగెత్తారు, నువ్వు ఎంత అవినీతి పోడు అంటే నీకు నీ పిఏ నీ ఫోటోగ్రాఫర్ 1 కోటి రూపాయలు మోసం చేసి పారిపోయాడు అందరూ తెలిసి పెడనంలో, నువ్వు మమ్మల్ని రేపేది పీక్కుతా ఉంటా కదా, చూద్దాం రా. ఏదన్నా పవన్ కళ్యాణ్ గారి సహాయం కోరితే రేపు పెడన సభ విజయవంతం చేస్తావా? సరే రా, సరే అయ్యే మీరు రేపు మా జనసేన పార్టీ కండువా వేసుకుని వస్తావా మా సభకు, అంతేగాని రేపు మా ప్రభుత్వం రాగానే నీ స్వదేశం నీ దేశాన్ని పంపిస్తాం. అదే అప్పుడు రఘురామకృష్ణ గారు చెప్పారు చూడు, ఇతను గూర్ఖా జాతికి సంబంధించిన ఆనవాలు చాలా ఉన్నాయనేసి, కాబట్టి రేపు ఖచ్చితంగా డిఎన్ఏ టెస్ట్ పెట్టనేకుండానే లేకుండానే మీ గూర్ఖా దేశం నేపాల్కి నేను పంపిస్తాం. నువ్వు నేపాల్ నుంచి ఎడుగుచ్చి రాజకీయం చేసేటట్టు ఉంటుంది, నే గూర్ఖా మంత్రి గూర్ఖా రమేష్ చెప్తున్నాం, నీ ఈ రాష్ట్రమే కాదు ఈ దేశమే కాదు, నేపాల్ నుంచి వలస వచ్చామని చెప్పి రఘురామకృష్ణ రాజు ఊరికే చెప్పారు.